అంటే పూర్వజన్మలో ఏదైనా పాపాలు కనుక చేస్తే, సో భగవంతుని పూజిస్తే కనుక పోతాయంటారా? ఒకటి ఏంటంటేనండి, మనం ఫస్ట్ కాన్సెప్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, అసలు మనం భగవంతుని ఎందుకు పూజిస్తున్నాము, అసలు ఎందుకు వెళ్ళాలి భగవంతుడి దగ్గరికి. చిన్న ఉదాహరణ, మీరు ఎక్కడికో వెళ్ళారు, సంథింగ్ హిమాలయాస్, మీ పర్స్ పోయింది, మీకు ముక్కు మొహం తెలియని వ్యక్తి మీకు 10,000 ఇచ్చి, ఒక లేడీ ఎవరో మీకు 10,000 ఇచ్చి, మీరు ఏం భయపడకండి, మీరు వెళ్ళిపోండి, మీరు ఫస్ట్, మీరు నాకు తర్వాత బ్యాంకులో ఎదురుగాని అంటారు, మీరు జీవితాంతం రుణపడి ఉంటారా ఉంటారా ఆ అమ్మాయికి, ఆ వ్యక్తికి? ఒక 10,000 మీకు ఇస్తేనే మీరు అంత హ్యాపీగా ఫీల్ అవుతారు, మళ్ళీ రిటర్న్ చేసేస్తారు. అలాంటిది మనం తినే ప్రతి ఫుడ్, ప్రతిది లోపల జీర్ణం చేసే వాళ్ళు ఎవరు అంటే భగవంతుడు జీర్ణం చేస్తున్నాడండి. చూస్తున్నాం కంటికి వెలుగతను, శ్వాస మనకు సంబంధం లేకుండా జరుగుతూ ఉంటుంది, ప్రతిది మనకి ఇన్నర్గా మనం చేసుకోలేని పనులు అతను చేస్తున్నాడు లోపలుండి. దానికి కృతజ్ఞత చెప్పుకోవడానికి టెంపుల్కి వెళ్ళాలి ఫస్ట్, దేవుడికి దండం పెట్టుకోవాలి. మీ క్వశ్చన్ ఏంటంటే, దండం పెట్టుకుంటే పాపాలు పోతాయా? ఎప్పుడు కూడా అండి, కేవలం టెంపుల్కి వెళ్ళినంత మాత్రాన పాపాలు పోవు. మీరు చేసినటువంటిది పాపమో లేకపోతే నేను ఏదో తప్పు చేశాను కాబట్టి నేను ఇది అనుభవిస్తున్నానని చెప్పని మీరు లోపల చింతించినప్పుడు, మీకు మీరు రియలైజ్ అయినప్పుడు, శాస్త్రం మూడు విషయాలు చెప్పింది. మీరు ఏదైనా ఒక పుణ్యకర్మ చేస్తే పుణ్యం పెరుగుతుంది కానీ పాపం తగ్గదు అన్నది. మరి తగ్గడానికి మార్గం ఏమిటి అంటే మూడు విషయాలు చెప్పింది. ఒకటి సూర్య ఉపాసన, అంటే సూర్యుడిని, సూర్యభగవాన్ని ఉపాసన చేయాలి. సూర్య నమస్కారాలు, సూర్యుడికి సంబంధించిన కొన్ని ఉన్నాయి. ఆదివారం నాడు శ్రీ తైల మధుమాంసాన్ని త్వజతే, అంటే మాంసము అలవాటు ఉన్న వాళ్ళు తినకూడదు, తలకి నూనె రాసుకోకూడదు, అలాగే కలవకూడదు ఆ రోజు అని చెప్పారు శాస్త్రంలో. ఇక రెండవది ఏంటంటే, శారీరకంగా మీరు సేవ చేయగలగాలి టెంపుల్ ఏదైనా, అంటే టెంపుల్కి 10,000 ఇచ్చి అన్నదానానికి కాకుండా మీరు వెళ్ళి అక్కడ సేవ చేయగలగాలి అందరికి అన్నదానం జరిగేటప్పుడు. మూడవది లలితా సహస్రనామాలు చేయడం ద్వారా పాపాలు తగ్గుతాయని చెప్పింది. ఇవి మీరు రియలైజ్ అయి చేయాలి. అంతేగాని నేను పాపాలు చేస్తూ పోతుంటాను ఒక పక్క లలితా సహస్రనామాలు చదువుకుంటానంటే కాదు, నేను ఒక పక్క పాపాలు చేస్తూ పోతుంటాను నేను సండే నియమాలు పాటిస్తానంటే కాదు. మీరు ఇవి చేస్తున్నట్లయితే ఖచ్చితంగా పాపాలు తగ్గుతాయి. మీరు టెంపుల్కి వెళ్ళడం మాత్రం కృతజ్ఞతతో వెళ్ళాలి, అంతేగాని దేవుడు నాకు ఇవ్వాలని ఆశతో వెళ్ళకూడదు. అయితే కొన్ని బియాండ్, అంటే మన చేతుల్లో లేనివి కొన్ని ఉంటాయి, నా చేతుల్లో కొన్ని ఉండవు, కొంతవరకు నేను పోరాడగలుగుతాను, కానీ ఆ నా చేతుల్లో లేకుండా నేను కష్టపడుతున్నారా అన్నప్పుడు అప్పుడు భగవంతుని హెల్ప్ అడగాలి, అతని బ్లెస్సింగ్స్ అడగాలి, అప్పుడు ఖచ్చితంగా అతని అనుగ్రహం ఉంటుంది. కానీ నేనేమీ చేయను కానీ నాకు అన్నీ అయిపోవాలి అంటే మాత్రం భగవంతుడు కూడా ఈ విషయాన్ని సపోర్ట్ చేయడు. ఇంకా ప్రత్యక్షం అయితే కొడతాడు, నాలుగు నీ కళ్ళిచ్చాను, చేతులు ఇచ్చాను, కాళ్ళు ఇచ్చాను, నువ్వేమి చేయనంటే అలాగా అని. కాబట్టి ఖచ్చితంగా ఉంటుందండి, ఇచ్చేసుకోవాలి కాకపోతే.